మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై కూటమిలో నెలకొని ఉన్న ఉత్కంఠకు ఇప్పుడు తెరపడింది. కూటమి అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి దాదాపు ఖరారైపోయారు. మరి కాసేపట్లో దిలీప్ పేరును ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీ నేతలు ప్రతిపాదించబోతున్నారు. ఆ తర్వాత చంద్రబాబు అధికారికంగా ప్రకటిస్తారు. బైరా దిలీప్ రేపు నామినేషన్ను దాఖలు చేయబోతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, ఇటు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై పేరు అయితే బైరా దిలీప్ చక్రవర్తి పేరు అయితే గట్టిగా వినిపిస్తోంది. సో ఆయన నామినేషన్ కూడా దాఖలు చేసే అవకాశాలు రేపు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? తర్వాత మొత్తం మీద చూసుకుంటే కనుక విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా కూటమి గతంగా పోటీ చేయాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ పోటీకి సంబంధించి నిన్నటి మొన్నటి వరకు కూడా స్తబ్దతగా ఉన్న కూటమి తాజాగా పోటీ చేయాలని చెప్పి మరోసారి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ నిర్ణయానికి అనుగుణంగానే మరికొద్ది సేపట్లోనే విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన నేతలంతా కూడా చంద్రబాబు బైరా దిలీప్ పేరును ప్రపోజ్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. సో ఏకగ్రీవంగా కూడా ఆయన చంద్రబాబుకి తెలుపుతూ కూడా కమిటీ సభ్యులు ఎవరైతే ఆరుగురు ఉన్నారో వారు ఆరుగురు కూడా చంద్రబాబుకి సమాచారం ఇవ్వబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే చంద్రబాబు అంశానికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సాయంకాలం 3 గంటల తర్వాత చంద్రబాబు విశాఖ పార్లమెంట్ విశాఖ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా కూటమి అభ్యర్థిని బైరా దిలీప్ అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. ఆయన రేపు నామినేషన్ దాఖలు అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ బొత్స సత్యనారాయణ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో కూటమికి సంబంధించి కూడా 3-4 రోజులు కొనసాగుతా ఉంది. పోటీ చేయాలా వద్దా, పోటీ చేస్తే ఫలితాలు ఏ రకంగా వస్తాయి, స్థానిక నేతల అభిప్రాయాలు తెలుసుకోవడంతో పాటు అలాగే అర్బన్లో పార్టీ పరిస్థితి ఏంటి, రూరల్ లో పార్టీ పరిస్థితి ఏంటి, అలాగే ఎవరెవరు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది తదితర అంశాల నేపథ్యంలో కూడా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నేతలు కూడా స్థానికంగా ఉన్న పరిస్థితులను పూర్తి స్థాయిలో పరిశీలించి చంద్రబాబుకి నివేదిక ఇవ్వబోతున్నారు. నివేదిక ఇచ్చిన తర్వాత వారు ఏకగ్రీవం పోటీ చేయాలని చెప్పి అలాగే మెజార్టీ సభ్యులు బైరా దిలీప్ని ప్రపోజ్ ఇస్తూ కూడా చంద్రబాబుకి ఒక ప్రపోజల్ అయితే ఇవ్వబోతున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై కూటమిలో నెలకొని ఉన్న ఉత్కంఠకు తెరపడింది. కూటమి అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి దాదాపు ఖరారైపోయారు. మరి కాసేపట్లో దిలీప్ పేరును ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీ నేతలు ప్రతిపాదించబోతున్నారు. ఆ తర్వాత చంద్రబాబు అధికారికంగా ప్రకటిస్తారు. బైరా దిలీప్ రేపు నామినేషన్ను దాఖలు చేయబోతున్నారు.